ఈ రోజు ఈ వీడియోలో పూర్వం హెయిర్ కు ఉపయోగించిన ఆయుర్వేదిక్ మరియు న్యాచురల్ హోమ్ రెమెడీస్ తో పాటు నానమ్మ అమ్మమ్మలు హెయిర్ ని ఎలా కేర్ తీసుకునేవారు ఎలాంటి చిట్కాలను ఉపయోగించేవారు అనే విషయాలని తెలుసుకుందాం అలాగే ఈ వీడియో లాస్ట్ లో ప్రస్తుతం ఈ జనరేషన్స్ లో హెయిర్ లాస్ ఎందుకు ఎక్కువగా జరుగుతుంది వాటికి కారణాలు ఏమై ఉండొచ్చు అనే విషయాలని కూడా తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఇస్ నేచురల్ దేవేందర్ ముందుగా బ్రింగ్ రాజ్ లీవ్స్ లేదా గంట రాకు వల్ల హెయిర్ కి ఎలాంటి లాభాలు అనేది విషయం తెలుసుకుందాం లీవ్స్ ని హెయిర్ కు ఉపయోగించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతాయి హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది ఇచ్చి స్కాల్ప్ డాండ్రఫ్ ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఆయిల్ లో బ్రింగ్ రాజ్ లీవ్స్ వేసి మీడియం ఫ్లేమ్ లో వన్ హార్ పాటు మరిగించాలి చల్లారిన తర్వాత తలకి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకొని వన్ హార్ పాటు లేదా ఓవర్ నైట్ ఉంచుకో హెడ్ బాత్ చేయాలి ఇది నేను చెప్పడమే కాదు హరిసింగ్ యూనివర్సిటీ వారు దీన్ని ప్రూవ్ కూడా చేశారు ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల మెలనోసైట్స్ లైఫ్ సైకిల్ ఇంక్రీజ్ అవుతుంది దీని వల్ల హెయిర్ సంవత్సరాల తరబడి బ్లాక్ గా ఉంటుంది మెలనోసైట్స్ మెలనిన్ అనే సబ్స్టెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇది కలర్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది మార్నింగ్ వన్ అవర్ పాటు సన్ లైట్ లో ఉండడం అలాగే యూవిరేస్ హెడ్ పైన పడేలాగా చూసుకోవడం వల్ల మెలనిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది దీని వల్ల మీ హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది అలాగే విటమిన్ ఏ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మెలనిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఎక్కువ సమయం పాటు సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల మెలనిన్ ప్రొడక్షన్ తగ్గి హెయిర్ గ్రే కలర్ లోకి మారుతుంది ఒకవేళ సన్ కి ఎక్కువ సమయం పాటు ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే హెయిర్ కి ఆయిల్ ని అప్లై చేసుకోవడం మంచిది ఎందుకంటే ఆయిల్ సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది నెక్స్ట్ సెకండ్ రెమెడీ వన్ ఎగ్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ కడు వేసి బాగా మిక్స్ చేసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి దీనివల్ల హెయిర్ సిల్కీగా బ్లాక్గా తయారవుతుంది కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది హెయిర్ లాస్ని తగ్గిస్తుంది నెక్స్ట్ థర్డ్ రెమెడీ నువ్వుల నూనెని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని చల్లారిన తర్వాత స్కాల్ప్కి అలాగే హెయిర్కి సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి వన్ హావర్ తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నువ్వుల నూనెలో విటమిన్ ఈ బి కాల్షియం ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం ఉండడం వల్ల హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంచుతుంది హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అలాగే మెలనిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది మెలనిన్ ఇంక్రీజ్ అయినట్లయితే హెయిర్ అనేది బ్లాక్ గా తయారవుతుంది ఫోర్త్ రెమెడీ వన్ గ్లాస్ వాటర్ లో టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఓవర్ నైట్ నుంచి ఆ వాటర్ ని స్కాల్ప్ మరియు హెయిర్ కి స్ప్రే చేస్తూ మసాజ్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి ఫిఫ్త్ రెమెడీ వన్ కప్ కోకోనట్ ఆయిల్ లేదా ఏ ఆయిల్ అయినా ఓకే అందులోకి ట్వెల్వ్ కర్రీ లీవ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ సీడ్స్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ గ్రీన్ కలర్ లోకి మారంత వరకు ఈడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత హెయిర్ కి అప్లై చే ఓవర్ నైట్ లేదా ఫోర్ అవర్స్ వరకు ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ చేసినట్లయితే మీ హెయిర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ మెంతులలో ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ కి హెయిర్ థిక్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది జనరేషన్ లో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది అది హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్లడ్ అలాగే ఆక్సిజన్ హెడ్ కి అందదు దీని వల్ల హెయిర్ ఫాలికల్ స్ట్రెస్ లోకి వెళ్లిపోతాయి అప్పుడు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది డైట్ లో ఇవి లేకపోతే హెయిర్ లాస్ స్ అనేది జరుగుతుంది ఐరన్ ప్రోటీన్ విటమిన్ ఏ జింక్ బయోటిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇది ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే నేచర్ ఇస్ న్యాచురల్ దేవేందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో